ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां शंकरं शंकराचार्यं नारायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोपदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोकृपा। ॐ विघ्नेश्वरं विघ्नशान्त्यै वाणीं वाचः प्रवृत्तये गुरून् गूढार्थभानाय प्रणमामि पुनः पुनः शरबिन्दुविकासमन्दहासां स्फुरबिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। भीष्मस्तु पुरुषव्याघ्रः कर्मणा मनसा गिरा शरतल्पगतः कृष्णं प्रबध्यौ प्राञ्जलिः शुचिः। भीष्मस्तु भीष्मुडु पुरुषश्रेष्ठुडु कर्मणा मनसा गिरा అంటే మనోవాక్కాయ కర్మలు మూడింటి చేత చక్కగా ఏకస్థితిని సంపాదించినటువంటి వాడై శరతల్పగత ఈ మాట అనేక పర్యాయాలు అంటున్నారు శరతల్పమునందు ఉన్నవాడు అని ఈజ్ అంటే దాని మీద దీన్ని తాత్పర్య నిర్ణాయక లింగాలు అనే వాటిల్లో అభ్యాసము అని అంటారు అభ్యాసం అంటే ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అంటే దాంట్లో ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది గమనించమని అర్థం అన్నమాట ఈ శరతల్పగతుడు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే దేహము అనే దాని మీద ఏమాత్రము దృష్టి లేకపోవటం ఎప్పుడైతే దేహము మీద దృష్టి ఉంటుందో దేహి మీద దృష్టి తగ్గిపోతుంది అందుకని ఈ దేహము అనేటువంటిది అశాశ్వతము నశించేటువంటిది అనేటువంటి భావన భీష్మునికి ఆపాద తలమస్తకము ఉన్నది అనేటువంటి అర్థాన్ని చెప్పడం కోసం శరతల్పగత అని అన్నారు. కృష్ణం ప్రబధ్యౌ ప్రాంజలిహి శుచిహి, ప్రాంజలిహి అంటే దోసిలి ఒగ్గి, దోసిలి ఒగ్గటం అంటే సర్వేంద్రియాలను భగవంతుడికి సమర్పణ చేయటం అని అర్థం అన్నమాట. మనం ఏదైనా ఒక వస్తువుని రెండు చేతులు దగ్గరకు చేర్చి ఒక వస్తువుని తీసుకొని అట్లా ఉంచుతామన్నమాట. అదిగో ఆ ప్రాంజలి అనే మాటకు అర్థం ఏమిటంటే దోసిలి పట్టడము, అంజలి ఘటించటము అనే దానికి అర్థం ఏమిటంటే సర్వ సమర్పణ భావన. తర్వాత శుచిహి, శుచిహి అనే మాట అన్నారు. శుచి అనే మాటలో మనం చాలా జాగ్రత్తగా భావించవలసిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే మనం ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో
ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నామో ఆత్మతత్వాన్ని గురించి అనుభవించాలనుకుంటున్నామో అప్పుడు మనకు బాహ్య శౌచము ఆంతర శౌచము రెండూ కావాలి అని అర్థం. శుచి అంటే దోషాలేమీ లేకుండా ఉండటం. మామూలుగా అన్నం తినేటప్పుడు చేతులు అవి చాలా శుభ్రంగా చేసుకుంటాం చూడండి, ఆ విధంగానే మన దేహాన్ని మనస్సును ఇంద్రియాలను అంతఃకరణంలో ఉండేటువంటి స్మృతి బుద్ధి మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా ఏకముఖం చేసుకొని మరొక దాని సంపర్కం లేకుండా చూసుకున్నవాడు శుచి అన్నమాట. అటువంటి వాడు కృష్ణ శరతల్పగత కృష్ణం ప్రబధ్యౌ, కృష్ణుణ్ణి ఆ ప్రకర్షేణ బధ్యౌ చాలా గట్టిగా చాలా ఎక్కువగా ధ్యానం చేశాడు అని. అంటే ఎక్కువగా ధ్యానం చేయటం అనేటువంటి దాంట్లో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఈ చాంచల్యం మనస్సు మొదలైనటువంటివి కదలటం అనేటువంటిది ఏ క్షణం మాత్రం కూడా లేకుండా ఉన్నది. ఆ రకంగా ఆయన ధ్యానం చేశాడు. ధ్యానం అంటేనే తైలధారావత్ అవిచ్ఛిన్నం, తైలధార బరే నూనెధార, నూనె ఒక పాత్రలో నుంచి ఇంకొక పాత్రలోకి పోసేటప్పుడు ఏ విధంగానైతే చెదరకుండా అటు ఇటు పోకుండా ఎక్కడ లక్ష్యమో అక్కడే పడుతుందో ఆ విధంగా మనోభావన అనేటువంటిది ఏకాగ్రంగా చెదరకుండా ఉండటానికి ధ్యానము అని పేరున్నమాట. ఆ ధ్యానాన్ని చేశాడు. ఇక్కడ మంచి కృష్ణ శబ్దాన్ని వాడారు. కృష్ణుడు ఆయన, కృష్ణుడు అని అంటే కృష్ణం వందే జగద్గురుం, జగద్గురు అయినటువంటి కృష్ణుణ్ణి. కృష్ణత్వము అనేటువంటిది అనత్వ అనంతత్వానికి చిహ్నము అని మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. భగవంతుడు కృష్ణవర్ణుడేమిటి తెలుపు కదా అందరూ కోరేది, నలుపు అనేటువంటిది సాధారణంగా ఎవరు కోరరే అని అంటే దానికి చాలా గొప్ప సమాధానం చెప్పారు. కృష్ణత్వము అనేటువంటిది అనంతత్వానికి చిహ్నము. ఎలాగా అని అడిగితే ఆకాశము ఏ వర్ణంలో ఉంది, సముద్రం ఏ వర్ణంలో ఉంది అని ప్రశ్నించారట. సముద్రము వలె ఆకాశము వలె అనంతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణుణ్ణి అంటే సత్య జ్ఞాన అనంత స్వరూపాలైనటువంటి పరమాత్మను ఇక్కడ దేవకీ వసుదేవుల గర్భంలో ఒకనొక కాలికమైన ప్రయోజనాన్ని అపేక్షించి పుట్టినటువంటి కృష్ణుడు కాదు ఇక్కడ ఈయన. ఈయన పరమాత్మ, సాక్షాత్తు పరమాత్మ అని. అటువంటి వాణిని శరతల్పగత కృష్ణం ప్రబధ్యౌ ప్రాంజలి స్తుతిః స్వరేణ హృష్టపుష్టేన తుష్టావమధుసూదనం యోగేశ్వరం పద్మనాభం విష్ణుం జిష్ణుం సనాతనం. ఎన్ని విశేషణాలు వేశారో చూడండి. ఆయన మధుసూదనుడు, యోగేశ్వరుడు, పద్మనాభుడు, విష్ణువు, జిష్ణువు, సనాతనుడు. ఐదు ఆరు విశేషణాలతో ఇక్కడ పేర్కొంటున్నారు. ఈ ఆరు విశేషణాలు వెనక శ్లోకంలో ఉండేటువంటి కృష్ణ అనేటువంటి దానికి సంబంధించినటువంటివి అన్నమాట. ఈ భీష్ముడు మొట్టమొదటగా తన లోపల నుంచి ఆ వాక్ ఉత్పత్తి, దానికి నాభిష్ఠానం కేంద్రం అంటారు, అక్కడి నుంచి బయలుదేరి వస్తుంది వాక్. ఆ నాభిష్ఠానంలో ఉన్నప్పుడు ఆ వాక్కి పరా అని పేరు. తర్వాత పశ్యంతి, తర్వాత మధ్యమ, తర్వాత కంఠం దగ్గరికి వచ్చేటప్పటికి దానికి వైఖరి వాక్కు అని అంటారు. ఈ నాలుగు రకాలైనటువంటి వాక్కుల మీద దృష్టి పెట్టి ఆ స్వరము అంటే కంఠం నుంచి వెలువడేటువంటి నాదము, ఆ నాదముతో అది ఎట్లా ఉందిట, హృష్టముగా పుష్టముగా ఉందిట. అంటే ఆనందంతో కూడి ఉంది, పుష్టంగా అంటే పూర్తి శక్తితో, ఏదో గొణిగినట్టు కాకుండా, ఏదో అని అనట్టు కాకుండా, లేకపోతే కీచుకొంచుతో కాకుండా. కొంతమంది చెప్తారు, శాస్త్రంలో చెప్తారు, గీతి శీఘ్రీ శిరః కంపి తథా లిఖిత పాఠక
అనర్థశ్చ అల్పకంఠశ్చ షడైతే పాఠకాభమా అని ఓ మాట ఉంది. పాడుతున్నట్టుగా ఉండకూడదు, త్వర త్వరగా మాట్లాడకూడదు, తలకాయ ఊపుతూ మాట్లాడకూడదు, రాసిన దాన్ని చదువుతూ ఉండకూడదు, ఇట్లాగా కీచు గొంతుతో అనకూడదు అని మాటని ఉచ్చరించేటప్పుడు, వేదాన్ని ఉచ్చరించేటప్పుడు అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అటువంటి లక్షణాలన్నింటినీ చక్కగా పోగు చేసుకున్నటువంటి స్వరం అన్నమాట ఇది. హృష్ట పుష్టేన, హృష్టము ఆనందము. ఆనందం ఎందుకంటే ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణుణ్ణి చూస్తున్నాడు. ఆనంద స్వరూపుడే అయినటువంటి కృష్ణుణ్ణి చూస్తున్న ప్రతివాడికి కూడా ఆనందమే కలుగుతూ ఉంటుంది. తర్వాత కంఠం కూడా ఏ విధమైనటువంటి అవరోధాలు లేకుండా, కీచుకొంతు లాంటిది లేకుండా ధారాళంగా చక్కగా ఒక ఇబ్బందులేమి లేకుండా హాయిగా వస్తుందన్నమాట. అటువంటి స్వరేణ హృష్ట పుష్టేన తుష్టావా. తుష్టావా అంటే స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రము చేయటం అని అంటే గుణకథనం చేయటం, అంటే భగవంతుని యొక్క గుణాలని పేర్కొని దానిని వాటి అర్థాన్ని సంభావన చేస్తూ స్తోత్రం చేయటం అన్నమాట. ఆయన మధుసూదనుడు, మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు. మధువు అని అంటే మనం ఆధ్యాత్మిక పరంగా గర్వము అహంకారము మొదలైనటువంటి దుర్లక్షణాలని కూడా భావన చెయ్యాలి, దానిని నాశనం చేసేటువంటి వాడు. యోగేశ్వరుడు, యోగమునకు ఈశ్వరుడు. యోగ అనే దానికి భగవద్గీతలో అనేకమైనటువంటి అర్థాలు చెప్పారు. యోగము అనేదానికి ప్రధానమైనటువంటి అర్థం ఏమిటంటే కూడిక, కలయిక. అంటే దానిని జీవాత్మ పరమాత్మల ఏకత్వ భావన అనేది ఏదైతే సిద్ధిస్తుందో దానికి యోగం అని పేరు. ఆ యోగానికి ఈశ్వరుడైనటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర స్త్రీర్ విజయో భూతి ధ్రువ నీతిర్ మతిర్ మమ అని భగవద్గీతలో అన్నారు. కాబట్టి యోగేశ్వరుడు ఆయన. యోగేశ్వరుడు అంటే కృష్ణుడు. ఈ కృష్ణుడు చిన్నప్పటి అల్లరి కృష్ణుడో, మహాభారతంలో యుద్ధం చేయించినటువంటి వీరుడైన కృష్ణుడో కాదు, యోగేశ్వరుడు. తర్వాత ఆయన పద్మనాభుడు. పద్మము నాభియందు కలవాడు. నాభి అంటే శరీరానికి మధ్యలో ఉండేటువంటి ఒకనొక ప్రదేశం. ఆ నాభియందు అందరికీ మామూలుగా ఏదో చర్మము, ఒక రకమైనటువంటి బొడిప లాంటిది ఉంటుంది. కానీ శ్రీ మహావిష్ణువునకు అక్కడ పద్మము ఉంది, నాభి పద్మం. ఆ పద్మము నుండియే పరమేష్ఠి అంటే బ్రహ్మదేవుడు ఉదయించినాడు అని చెప్తారు. అంటే ఇక్కడ మామూలుగా ఒక శరీరము, ఆ శరీరంలో మధ్యలో నాభి, ఆ నాభిలో ఒక తామర పుష్పము. ఇవి సాధారణంగా మనకు అర్థం కావటానికి చెప్పినవే కానీ ఈ పద్మనాభము, పద్మము నాభియందు కలవాడు అంటే అర్థం ఏమిటంటే విశ్వమంతటినీ సృష్టించినటువంటి బ్రహ్మదేవునికి స్థానమైన పద్మము ఆ అప్రమేయమైన స్వరూపం కలిగినటువంటి పరమాత్మ యొక్క నాభి కమలంలో, నాభిలో పద్మస్థానంలో ఉంది అని అర్థం అన్నమాట. దీన్ని ఆధ్యాత్మిక అర్థంలో భావన చేస్తే మొట్టమొదటగా పరమాత్మ తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన అని, ఆ ఆత్మ నుండి ఆకాశాన్ని పుట్టించినాడు అని వేదంలో ఉపనిషత్తులో చెప్పినటువంటి దానికి మూల రూపం అన్నమాట. ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి మొదలైనటువంటివన్నీ కూడా అన్నిటికీ కారణమైనటువంటి ప్రకృతి అనేటువంటిదే ఈ శ్రీ మహావిష్ణు యొక్క నాభిస్థలంలో ఉండేటువంటి పద్మం, అది కలిగినటువంటి వాడు. అంటే దీన్ని ఏమంటారంటే పారిభాషికంగా సర్వకారణ కారణుడు అని అంటారు. సర్వమునకు సృష్టి అంతటికీ కారణమైన వాడు బ్రహ్మదేవుడైతే, ఆ బ్రహ్మదేవునికి కారణమైనది పద్మమైతే, ఆ పద్మానికి కారణమైనటువంటి వాడు మహావిష్ణువు అన్నమాట.
అందుకని సర్వ కారణ 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 అని కూడా మాటలు మనం వినిపిస్తూ ఉంటాయి అన్నమాట యోగేశ్వరం పద్మనాభం విష్ణు ఇక్కడ మనం ఒకసారి విష్ణు యొక్క ఏదైనా ఒక పటాన్ని మనసులో స్మరించుకొని చూడాలి అంటే పోని శయనాకారంగా మనం శయనమూర్తి ఉంటారు చూడండి ఆ శయనమూర్తిని చూస్తే ఆ బొడ్డు దగ్గర ఉండేటువంటి పద్మము అది కనిపిస్తుంది ఆ కనిపించిన తర్వాత నాభిస్థలం దగ్గర నుంచి మన చూపుని అటు ఇటు ఇట్లా ప్రసరింపజేస్తే ఇటు కొంతమేర పోతూ ఉంటుంది మన చూపు ఆనినంత వరకు దాని మీద మనం దృష్టిని వ్యాపన చేసుకుంటూ పోతే కనిపించే దేవుడన్నమాట సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువు యొక్క భావన మన మనస్సులోకి చేరుతుంది విష్ణువు అంటేనే వ్యాపనశీలుడు అంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణు అన్న ఆత్మ అన్న ఒకటే అర్థం ఆత్మ అంటే అలా 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 వ్యాపించి తుది కొన ఏమిటి అనేది తెలియకుండా ఉండేటువంటి స్థితిని ఆత్మ అంటాం విష్ణు అన్న అదే అర్థం ఆ తర్వాత ఆయన జిష్ణు అంటే జయశీరుడు అని అర్థం జయము అని అంటే ఇక్కడ ఏదో యుద్ధంలో ఇద్దరు పోట్లాడుకుంటే ఒకడు గెలవటం అనేటువంటి అర్థం కాదు ఇక్కడ జయము అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే అన్ని జీవరాశులు సృష్టిలో ఉండేటువంటి జీవరాశులు దేవరాశులు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవనికి లోబడి ఉన్నాయో అతడు జిష్ణువు అనమాట అంటే దేవేంద్రుడు అష్ట దిక్పాలకులు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మభువనాత్ లోకాహ అని అన్నారు కదా అవన్నీ ఎవనికి లోబడి ఉన్నాయో అతడు జయశీరుడు జయమే శీలముగా కలిగినటువంటి వాడు ఓడిపోవడం అంటే అర్థం ఏమిటనమాట ఇంకొకరికి లొంగిపోవడం అనమాట ఇంకొకరి అధీనంలో ఉండటం ఇంకొకరికి దాసుడు అనేటువంటి భావనలో ఉండటం అటువంటి స్థితి పరమాత్మకు ఎప్పుడూ లేదు ఎక్కడా లేదు అందుకని ఆయన్ని జిష్ణువు అంటారు ఇక్కడ భీష్ముడు విష్ణువుని జిష్ణువుగా ఎందుకు భావిస్తున్నాడు అని అంటే సర్వలోకాతిశాయి తత్వము అవి అని చెప్పడం కోసం అని ఆ మాట అన్నారన్నమాట విష్ణు జిష్ణు సనాతనం సనా అంటే పూర్వం పాతకాలము అని ఆ పాతకాలానికి ప్రారంభమైనటువంటి స్థితి ఎవరికీ తెలియదన్నమాట అందుకనే దాన్ని సనాతనము అని అంటారు సనాతనము అని అంటే ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు లోక ఆది త్రిలోక పూజ్యుడని ఆత్మ నెరింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని యుక్తమా కాక ఇది ఏమి దోషమే అని భారతంలో సభాపర్వంలో శిశుపాలుడు పిచ్చికూతలు కూస్తుంటే చెప్పారన్నమాట కాబట్టి సనాతన తమహ అని మనకు విష్ణు సహస్రనామంలో కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే అతనికి ముందు ఎవరు లేరు అతని తరువాత ఎవరు ఉండరు ఏమున్నా అన్నీ అతని మధ్యలో ఉన్నటువంటివే ఒక విశాలమైనటువంటి వస్త్రంలో దారాలు అనేటువంటివి ఆ దారంలో పత్తి అణువులు అనేటువంటివి ఏ రకంగా అన్నీ అందులో ఇమిడి ఉంటాయో ఆ పరిధికి మించి అవతలకి వెళ్ళవో అటువంటి తత్వాన్ని సనాతనం అంటారు స్వరేణ హృష్టపుష్టేన తుష్టావమ మధుసూదనం యోగేశ్వరం పద్మనాభం విష్ణు జిష్ణు సనాతనం కృతాంజలి పుటో భూత్వా వాగ్విదాం ప్రవరః ప్రభుః భీష్మః పరమధర్మాత్మా వాసుదేవమధాస్త్వత్ మళ్ళీ ఇంకొకసారి అన్నారు పైన ప్రాంజలిహి అన్న మాటనే మళ్ళీ అన్నారు కృతాంజలి పుటః అని నమః పురస్థావభ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వతయేవ సర్వాని విశ్వరూపాన్ని చూచినటువంటి హను అర్జునుడు
ఇక్కడ నీకు నమస్కారము, అక్కడ నాకు నమస్కారము, అటువైపు నమస్కారము, ఇటువైపు నమస్కారము అని ఆ నమస్కారం అనేదాన్ని అనేక పర్యాయాలు అన్నాడు. అంటే అది భక్తి విశేషానికి ద్యోతకం అన్నమాట. అట్లాగే ఇక్కడ కృతాంజలి పుటో భూత్వా, మళ్ళీ ఒకవేళ ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఈ దేహము కానీ ఈ మనస్సు కానీ ఈ వాక్కు కానీ చెదిరిపోయేటువంటి పరిస్థితి లేదా అని ఎవరన్నా అనుకుంటారేమో అని, ఆ విధమైనటువంటి చెదిరిపోయే స్థితి ఎక్కడా లేదు అని చెప్పడం కోసం అక్కడ ప్రాంజలి అని చెప్పిన మాటనే మళ్ళీ ఇక్కడ కృతాంజలి పుటహ అని భూత్వా. అంటే మరొకసారి చేతులు జోడించాడని అర్థం కాదు, జోడించిన చేతులు ఆ స్థితిని కదలకుండా చేసుకుని ఆ నిష్ఠతో ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు అని చెప్పారన్నమాట. పైగా ఇది కాయికమైన వ్యాపారం. తర్వాత వాగ్విదాం ప్రవరహ, వాగ్విదాం ప్రవరహ, వాక్ విత్ వాళ్లలో చాలా మంది ఉంటే వాళ్లలో అత్యంత శ్రేష్ఠుడైనటువంటి వాడు భీష్ముడు. వాగ్విదాం ప్రవరహ, వాక్ అంటే ఉచ్యతే ఇది వాక్, పలుకబడేవి. పలుకు అనేటువంటిది శబ్ద బ్రహ్మమునకు సంబంధించినది. వాక్ అంటే శబ్ద బ్రహ్మం అన్నమాట. శబ్ద బ్రహ్మం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సర్వమైన వేదము, దాని యొక్క దాని జ్ఞానాన్ని సమగ్రంగా కలిగిన వాళ్ళు లోకంలో కొంతమంది ఉంటే వాగ్విదులు. వాళ్లల్లో ప్రవరహ, వరుడు అంటేనే శ్రేష్ఠుడు, ప్రవరహ అంటే అత్యంత శ్రేష్ఠుడు అన్నమాట. అంటే ఏ అక్షరాన్ని ఏ అక్షరంతో పక్కన చేరిస్తే ఏ అర్థం వస్తుందో, ఆ అర్థము మన మనస్సులో ఉద్దేశించినటువంటి అర్థాన్ని ఏ రకంగా అభివ్యక్తం చేస్తుందో, అలా అభివ్యక్తం చెయ్యకపోతే ఏ ప్రమాదాలు వస్తాయో మొదలైనటువంటి శాస్త్ర రహస్యాలన్నీ, అంటే వ్యాకరణ శాస్త్ర రహస్యాలన్నీ చాలా చక్కగా తెలిసి పలకాలి. ఇక్కడ హనుమంతుడి దగ్గర కూడా అన్నారు, ఆయన కూడా నవ వ్యాకరణ వేత్త అని. శ్రీరామచంద్రుల వారికి హనుమంతుడు మాట్లాడిన కొన్ని మాటలు చాలా ఆనందాన్ని కలిగించినాయట. కలిగించడమే కాదు, ఆ వాక్కులో ఉండేటువంటి గొప్పతనాన్ని లక్ష్మణుడికి చెప్పాడు. నాన్ఋగ్ వేద వినీతస్య, ఋగ్వేదము మొదలైనటువంటి వేదాలన్నీ బాగా చక్కగా అధ్యయనం చేసి దానిని ధారణ చేసినటువంటి వానికి తప్ప ఇటువంటి మాట మాట్లాడటం చేత కాదు నాయన, లక్ష్మణ ఇతడు చాలా గొప్పవాడు అని అన్నారు. అంటే అక్కడ హనుమంతుడు ఏ విధంగా నాన్ ఋగ్వేద వినీతుడు, ఋగ్వేద వినీతుడైనటువంటి వాడో, ఇక్కడ భీష్ముడు కూడా అదే విధంగా వాగ్విదాం ప్రవరహ. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనము ఏ కొంచెము ప్రమాదం వాక్కులో చూపించినా కానీ అర్థభేదం వచ్చేస్తుంది. ఏకః మంత్రః సుష్టు జ్ఞాతః సమ్యక్ జ్ఞాతః సుష్టు ప్రయుక్తః స్వర్గే లోకే కామధుర్భవతి అని అన్నారు. ఒక ఒక అక్షరం అది దాని తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఆ పూర్తిగా తెలుసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా పలకాలి. సమ్యక్ జ్ఞాతః బాగా తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ప్రయోగించాలి. అది అప్పుడు అది స్వర్గమునందు లోకమునందు కామధేను అవుతుంది, కోరిన కోరికలన్నింటినీ ఇచ్చేదవుతుంది. అందుకని అదంతా ఆ శాస్త్ర మర్యాదలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యాసుల వారు ఏమంటున్నారన్నమాట, వాగ్విదాం ప్రవరహ, వాగ్వేత్తలలో అత్యంత శ్రేష్ఠుడైనటువంటి వాడు భీష్ముడు. భీష్ముని విద్యాభ్యాసాన్ని గురించి భారతంలో చాలా విస్తృతంగా చెప్పారు. అతడు ఏమేమి చదువుకున్నాడు, వశిష్ఠుడు మొదలైన వాళ్ళ దగ్గర ఏ రకంగా అధ్యయనం చేశాడు మొదలైనవన్నీ చెప్పారన్నమాట. అది అది సాధన దశ, ఇది సిద్ధి దశ. అంటే అక్కడ చదువుకున్న దాన్నంతటినీ కూడా చక్కగా ప్రయోగించి ఆ ప్రయోగించినటువంటి దానిని ఆ భగవంతుడికి నివేదిస్తున్నాడు అన్నమాట. అందుకని వాగ్విదాం
సృష్టికి అంతటికి కూడా ఆ మా వాక్ శక్తికి అంతటి మీద ప్రభుత్వం కలిగినటువంటి వాడు, అధికారం సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు. బాగ్భిరామ్ ప్రవరహ ప్రభు భీష్మ, ఎవరైనా భీష్ముడు. భీష్ముడు అన్నప్పుడు కూడా ఏదో వ్యవహార నామం కాదది, మనం అది గుర్తుపెట్టుకోవాలి. భీష్ముడు అనేటువంటిది తన తన పటిష్టమైనటువంటి ధర్మ ప్రవృత్తి చేత సాధించుకున్న పేరది. మామూలుగా లోకంలో పేర్లన్నీ కూడా నేతి బీరకాయల్లాగా ఉంటాయి. మన ఆ శబ్దానికి ఆ అర్థానికి ఏమీ పోలు పొందుగా ఉండదు. ఇక్కడ అట్లా కాదు, ఆయన భీష్ముడు అంటే తండ్రి కోసమని సర్వస్వము త్యాగం చేసి అఖండమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి మహానుభావుడు అనేటువంటి ఆ పాత కథంతా మన మనస్సులో మెదలాలి. అందుకని భీష్మ అంటున్నాడు పరమధర్మాత్మ. పరమధర్మము ఆత్మగా కలిగినటువంటి వాడు, ధర్మమే నిలువెల్లా ధర్మమే అయినటువంటి వాడు. రామాయణంలో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడు మూర్తీభవించిన ధర్మము అని చెప్పినారే, ఆ విధంగా పరమధర్మాత్మ ధర్మాత్మ. త్వం అవ్యయ శాశ్వత ధర్మ గోప్త అన్నారు భగవంతుణ్ణి. కాబట్టి శాశ్వతమైన ధర్మాన్ని రక్షించేటువంటి వాడు కృష్ణుడు. ఆ శాశ్వతమైన ధర్మాన్ని తెలిసినటువంటివి తన శరీరంలో జీర్ణం చేసుకున్నటువంటి వాడు భీష్ముడు. అటువంటి ఆయన వాసుదేవం అథ అస్తువతు. ఈ ఆ వాసుదేవుణ్ణి స్తువతు అస్తువతు స్తోత్రం చేశాడు అని ఇక్కడ అభ అనే పదం పెట్టారు. అభ అనేటువంటిది సంస్కృత భాషలో ఓంకారం లాంటిది. ఓంకారశ్చ అభశబ్దశ్చ ఉభే ద్వౌ మాంగళికా ఉభౌ అని అంటారు. ఏదైనా మంగళం అయినటువంటి దాన్ని చెప్పేటప్పుడు అభశబ్దాన్ని ప్రయోగించాలి, లేకపోతే ఓంకారాన్ని ప్రయోగించాలి. అంటే ఈ స్తోత్రం అంతా కూడా సమస్త సన్మంగళములకు ఆకరమైనది అనేటువంటి అర్థాన్ని చెప్పడం కోసం అభ అనేటువంటి పదాన్ని పెట్టారు. అథ భీష్మ పరమధర్మాత్మ వాసుదేవమధాస్తువతు. భీష్మ ఉవాచ ఆరిరాధయిషు కృష్ణం వాచం జిగదిషామియాం తయా వ్యాస సమాసిన్యా ప్రియతాం పురుషోత్తమః. చక్కటి మాటతో ప్రారంభించాడు భీష్ముడు. నోరు విప్పి మాట్లాడేటప్పటికీ వచ్చినటువంటి వాక్కు పరమ అద్భుతమైనది, చాలా జాగ్రత్తగా భావించదగినటువంటిది. ఎందుకంటే ఇవన్నీ ఇంత సూక్ష్మాతి సూక్ష్మంగా వ్యాసుల వారు భారతంలో ఎందుకు చెబుతున్నారంటే మనందరికీ కూడా ఒక మార్గదర్శనం చేయటం అన్నమాట. భగవంతుడి దగ్గర కూర్చుని ప్రార్థన చేసేటప్పుడు, ఒక పూజ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి కట్టుదిట్టాలు అన్ని ఏర్పాటు చేసుకుని చెయ్యాలి అనేటువంటి దానికి ఇది ఒక రకమైనటువంటి ఉపదేశం అన్నమాట. కాంతా సమ్మితయ ఉపదేశయుజే అంటారు. కావ్యం అనేటువంటిది కాంతలాగా ఉపదేశం చేస్తుంది. నాయన నువ్వు ఇట్టా ఉండు అట్టా ఉండు, ఆ కాలు అట్టా పెట్టు, ఈ చెయ్యి ఇట్టా పెట్టు అని మాటి మాటికి అన్నిటినీ చెప్పరు. అలా చెప్పి అలా చేసి ఉన్నవాడిని వర్ణిస్తారు. వర్ణిస్తుంటే మన హృదయంలో మనం కూడా భీష్ముడిలాగా ప్రవర్తించాలి అనేటువంటి భావన మెల్లమెల్లగా దృఢపడి మనం ఆ స్థాయికి పెడతాం అన్నమాట. ఆ దృష్టితో చెప్తున్నారు ఆరిరాధయిషు కృష్ణం వాచం జిగదిషామియాం. కృష్ణం ఆరిరాధయిషు అహం యాం వాచం జిగదిషామి తయా వ్యాస సమాసిన్యా పురుషోత్తమః ప్రియతాం అని ఇది వాక్య అన్వయం. ఆరిరాధయిషు అని అన్నారు ముందర. ఆరాధన అంటాం, ఆరాధన అనే దాన్ని రాధు ధాతువు దాని మీద నుంచి వచ్చినటువంటి ఒక సనాది ప్రత్యయం అంటారు దీన్ని. ఆరిరాధ ఇషు అంటే అత్యంత శ్రద్ధతో ఆరాధించకోరినవాడనై అని అర్థం. అత్యంత శ్రద్ధ,
అందుకనే భగవద్గీతలో శ్రద్ధను గురించి చెప్తారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉన్నవాడు మాత్రమే జ్ఞానాన్ని పొందగలుగుతాడు. కాబట్టి అత్యంత శ్రద్ధ కలిగినటువంటి వాడనై ఆరిరాధ ఇషుహు అంటే ఆరాధించటానికి అన్నిటినీ కూడదీసుకొని మనస్సు మాట చేష్ట అనే వాటినన్నింటినీ చూసుకొని నేర్చుకున్నటువంటి వశిష్ఠుడు మొదలైన వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి విద్యనంతా కూడా మనస్సులో జాగ్రత్తగా భద్రం పెట్టుకుని దాన్ని ధారణ అంటారు. ధారణ అంటే నేర్చుకున్నది దారిపోకుండా పట్టుకుని నిలబడటం అన్నమాట. అటువంటి ధారణ అనేటువంటి దాన్ని కలిగి ఉండి నేను ఇప్పుడు స్తోత్రం చేస్తున్నాను. ఆరిరాధ ఇషుహు, ఎవరిని స్తోత్రం చేస్తున్నాడు? కృష్ణం. కృష్ణం అంటే అనంత శబ్దవాచ్యుడైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ. ఇక్కడ కాళ్ళు చేతులు కన్ను ముక్కుతో ఎదురుకుండా నుంచున్నటువంటి ఒకనొక భౌతికమైన శరీరాన్ని కాదు, పరతత్వ రూపమైనటువంటి ఆ కృష్ణుణ్ణి నేను ఆరాధించుతున్నాను. ఆ ఆరాధించడంలో వాంగ్మయారాధన రూపంలో ఆరాధన, కాయికారాధన, మానసారాధన, వాంగ్మయారాధన అని మూడు ఉంటాయి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయదు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచితే అని భగవద్గీతలో చెప్పారు. కాబట్టి యాం అటువంటి తపోలక్షణంతో కూడినటువంటి పలుకుతున్నానో, నేను ఇప్పుడు పలుకుతున్నానో దాని చేత, అటువంటి మాట చేత వ్యాస సమాసిన్యాతయ. వ్యాస సమాసిన్య, వ్యాస రూపము అంటే విస్తృతమైన రూపం కలిగినటువంటిది, సమాస రూపము అంటే సంక్షేపంగా చేసినటువంటిది. మనం ఒక వస్త్రాన్ని 4 గజాలు ఉండేటువంటి 4 మూరలు ఉండేటువంటి 8 మూరలు ఉండేటువంటి పంచను శరీరానికి కట్టుకునేటప్పుడు విప్పదీస్తాం. దాన్ని కట్టుకోవడానికి ముందర జాగ్రత్తగా పెట్టడానికి మడత పెట్టి చిన్న స్వరూపానికి తీసుకొస్తాం. ఆ చిన్న స్వరూపంగా అనేకమైనటువంటి అర్థాలు బాగా అందులో పొదిగి చక్కగా సర్ది సూక్ష్మంగా పట్టుకోవటానికి వ్యవహరించడానికి తేలిగ్గా చేసుకున్నటువంటి వాక్యాన్ని సమాస వాక్యం అంటారు. దాని లోపల ఉండేటువంటి అర్థాలన్నింటినీ వివరించి చెప్పినప్పుడు అది వ్యాస వాక్యం అవుతుంది. వ్యాస అంటే విస్తృతమైన బాగా వివరించి చెప్పినటువంటి మాట. నేను ఏ మాటనైతే ఇక్కడ పలుకుతున్నానో, జిగదిషామి అంటే పలకాలి అనే కోరికతో ఉన్నానో, అది ఆ దానిని వ్యాస రూపంగా సమాస రూపంగా నేను వ్యాఖ్యానం చేస్తాను. దాని చేత పురుషోత్తమ ప్రియతాం, పురుషోత్తముడైనటువంటి వాడు ప్రీతి పొందుగాక. మన భగవంతుడు నాకు ఇటువంటి వాడు ప్రియుడు, అటువంటి వాడి ప్రియుడు అని భక్తి యోగంలో చెప్పారు. ఆయన పురుషోత్తముడు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత అని భగవద్గీతలో చెప్పారు. పురుష అంటే పురి దేహమునందు సేతే ఉండేవాడు, సర్వజీవుల శరీరంలో ఉండేటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో దానికి పురుష అని పేరు. మామూలుగా ప్రతి శబ్దానికి ప్రతి చోట ఒకే అర్థం ఉండదు. మామూలుగా పురుషులు వస్తున్నారు, స్త్రీలు అంటున్నారు, అక్కడ మగవాడు అని అర్థం. ఇక్కడ అది కాదు. ఉత్తమ పురుష, మామూలుగా ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే అని చెప్పి ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత అని భగవద్గీత చెప్పి, అగో అటువంటి పురుషోత్తముడు, అటువంటి పురుషోత్తముడు ప్రియతాం ప్రీతి పొందుగాక. దేనితో? నా వాక్కుతో. ఆ వాక్ ఎటువంటిది? వ్యాసము సమాసిని అంటే విస్తరించి అర్థం కలిగినటువంటిది, స్వరూపంతో చిన్నగా ఉంటుంది, స్వరూపంతో చిన్నది ఆకారం కలిగినటువంటిది. విప్పదీసుకుంటే అంటే వ్యాఖ్యానం చేసుకుంటే చాలా గొప్ప అర్థాలు కలిగినటువంటిది అయిన మాట అన్నమాట.
अया व्यास समासिन्या प्रियतां पुरुषोत्तमः पुरुषोत्तमुडु प्रीति पొందుగాక అంటే ఇక్కడ భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు అన్నమాట నేను మాట్లాడే మాట ఆషామాషి మాట కాదు లోక వ్యవహారం మాట కాదు వేద వేదాంత రహస్యాలతో కూడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట సర్వ జీవరాశికి కూడా కారణభూతుడైనటువంటి పురుషోత్తమునికి ప్రీతి కలిగించే మాట అని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు అన్నమాట అది ఆ భీష్ముని హృదయంలో ఉండేటువంటి భావన భగవంతుణ్ణి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు మానవుడు ఎవడైనా సరే ఆ విధమైనటువంటి స్థితిలో ఉండాలి అని లోకానికి ఒక సూచన హరిరాధయిషు కృష్ణం వాచం జిగదిషామియాం తయా వ్యాస సమాసిన్యా ప్రియతాం పురుషోత్తమ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు ఇక్కడి నుంచి స్తోత్రం యొక్క స్వరూపం శుచిం శుచిపదం హంసం తత్పదం పరమేష్ఠినం ముక్త్వా సర్వాత్మనాత్మానం తం ప్రపద్యే ప్రజాపతి ఇందులో కూడా గుణకథనం ఉంది అంటే పరమాత్మ యొక్క గుణాన్ని చెప్తున్నారు ఆయన శుచి శుచిపదుడు హంసుడు తత్పదుడు పరమేష్ఠి ప్రజాపతి అటువంటి వాణిని ఆత్మన సర్వాత్మన ఆత్మానం ముక్త్వా సర్వాత్మన అంటే అన్ని విధాలుగాను ఏది మిగలకుండా సర్వాత్మన ఆత్మానం ఆత్మానం అంటే ఇక్కడ దేహాన్ని దేహ విషయ సంబంధమైనటువంటి ప్రాపంచికమైన సర్వ విషయాలను కూడా నేను ముక్త్వా వదిలివేసి ప్రజాపతిం ఈ ప్రాపంచికానికి అంతటికీ కూడా మూల కారణమైనటువంటి ప్రజాపతి పతి అంటే పాలకుడు సర్వ ప్రజలను కాపాడేటువంటి వాడు మా భగవంతుడు ప్రజలను కాపాడటం అనేటువంటిది అనేక విధాలుగా ఉంటుంది అటువంటి ప్రజాపతి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను నేను ప్రపద్యే ప్రపన్నుణ్ణవుతాను ఆయనకి నేను ప్రపన్నుణ్ణవుతాను ప్రపన్నత అంటే సర్వము సమర్పించుకోవటం అతని అవతల ఎవరినైతే మనం భక్తితో పూజ చేస్తున్నామో అతనిలో పూర్తిగా కలిసిపోవటం ఏదో అటు ఇటుగా కాకుండా కొంచెము నేను కూడా ఉన్నాను అనేటువంటి భావన లేకుండా అహంకార విమూఢాత్మత అనేటువంటి దాన్ని వదిలిపెట్టేసేసి సంపూర్ణమైనటువంటి శరణాగతి నేను ఆయనకి శరణు పొందుతాను ఆయన ఎటువంటి వాడు శుచి శుచి అంటే ఏ దోషము లేనివాడు ఏ దోషము లేవు దోషాలంటే త్యాజ్యములు అంటే వదిలిపెట్టేసేయాల్సినవి మనము ముఖం మీద ఏదైనా ఒక దుమ్ము కానీ ఏదైనా ఒకటి పడితే లేకపోతే మనం కోరి పెట్టుకునేటువంటి బొట్టు గాక మరేదైనా మాలిన్యము మొదలైనవి పెడితే సహించలేము గబగబా దాన్ని తుడిచేసుకుంటాం సబ్బు వేసి ముఖం కడుక్కుంటాం ఈ రకంగా బాహ్యమైన శరీరాన్నంతా ఆ విధంగా చూస్తాం దాన్ని బాహ్య శౌచం అంటారు ఇంకా లోపల అంతరంగం ఉంది సూక్ష్మ శరీరం ఉంది స్మృతి మతి మొదలైనటువంటివి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే నాలుగు స్వరూపాలతో ఉండేటువంటి సూక్ష్మ శరీరం ఉంది ఆ సూక్ష్మ శరీరం నుండి మీద కూడా అనేకమైనటువంటి దుర్లక్షణాలన్నీ పడుతూ ఉంటాయి అటువంటి వాటిని అన్నిటినీ ప్రయత్నపూర్వకంగా ముందర అసలు గమనించాలి దోషం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి చూడండి మనకు ఒక రకమైనటువంటి వ్యవహారం ఉంది లోకంలో అది ఆ గోడ నిర్మలంగా ఉంది అంటాం నిర్మలంగా ఉంది అంటే మలాన్ని ముందర సంభావన చేసి అది లేకుండా ఉంది అని అంటాం ఆ రకంగా దోషములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తెలుసుకొని వాటిని శుభ్రం చేసి ఆ శుభ్రం చేసిన తరువాత మనం ఈ ప్రార్థన ఈ స్తోత్రము మొదలైన దానికి వెళ్ళాలన్నమాట
శుచి పరమాత్మ శుచి ఆ పరమాత్మతో వ్యవహరిస్తున్నాడు గనక వ్యవహరించే వ్యక్తి కూడా శుచి అయి ఉండాలన్నమాట ఆ శుచి అయి ఉండటానికి ఒకే ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే సర్వాత్మన ఆత్మానం ఉత్వా సర్వవిధాలుగాను ఆ ఆత్మ అనేటువంటి దాన్ని దేహము అనే దాన్ని దాని మీద దాన్ని వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేయాలంటే ప్రాణాలు తీసుకోవాలని అర్థం కాదు దాని మీద దృష్టి లేకుండా చేసుకోవాలన్నమాట అటువంటి శుచి ఆయన ఇంకా శుచిపదుడు హంస తత్పదుడు పరమేష్టి ప్రజాపతి వీటికన్నిటికీ కూడా వివరణలు వచ్చే వారం చెప్పుకుందాం ఇవాటికి స్వస్తి